హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మనము మన ఛానల్లో ఈ వర్షాకాలంలో ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో వాటి గురించి కొన్ని కొన్ని జాగ్రత్తలు అనేవి నేను మీకు వీడియో చేయడం అనేది జరుగుతుందండి సో వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ అనేది ఇవ్వండి సో ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఈ వర్షాకాలంలో చాలామంది కోల్డ్కి ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారంటే అంటే జలుబు దగ్గుతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారండి సో దాని మీద కూడా మన ఛానల్లో వీడియోస్ అనేది ఉన్నాయి సో హోమ్ రెమెడీస్ కానీ ఎటువంటి జాగ్రత్తలు అనేది కూడా వీడియోస్ అనేది ఉన్నాయి సో మరి ఎటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అని చూసుకుంటే ఇప్పుడు మనం తీసుకునే జాగ్రత్తల్లో మెయిన్ వచ్చేసి ఇప్పుడు ఈ వర్షాకాలంలో బయట నుంచి మనం ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఇవన్నీ తెచ్చుకుంటూ ఉంటాం కదా సో అవన్నీ మంచిగా ప్రాపర్గా వాష్ చేసుకునే తీసుకోవాలండి బికాస్ ఎందుకంటే వర్షాకాలంలో వాటి మీద ఎక్కువగా బ్యాక్టీరియా అనేది ఫా ఫామ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది సో ఈ ఆకుకూరలు అనేవి మనకు నేల మీద వస్తాయి కదా సో అంటే ఏదైనా నేల మీదే వస్తుంది బట్ ఈ ఆకుకూరల మీద ఎక్కువగా మనకు ఈ ఫంగస్ కానీ జీడపట్టడం అంటారు కదా ఇవన్నీ కూడా ఈ వర్షాకాలంలో ఎక్కువగా ఉంటాయి సో ప్రెగ్నెన్సీలో మనం ఆకుకూరలు బాగా తీసుకోవాలి తప్పదు సో అప్పుడు మీరు వాటిని సాల్ట్ వాటర్తో వాష్ చేసి బాగా ఉడికిచ్చిన తర్వాత మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే బయట ఫుడ్ అనేది ఎక్కువగా అస్సలు తీసుకోవద్దు సో ఎందుకంటే బయట ఫుడ్ ఏమైనా తీసుకుంటే మీకు ఇన్ఫెక్షన్స్ అనేవి ఈజీగా అయ్యే ఛాన్సెస్ అనేది ఈ వర్షాకాలంలో ఎక్కువగా ఉంటుంది అలాగే మీరు బయటకు వెళ్తున్నట్లయితే మోస్ట్లీ మీరు గొడుగు అనేది తీసుకొని వెళ్ళడానికి ట్రై చేయండి బికాస్ మీరు వర్కింగ్ ఉమెన్స్ అయితే డైలీ వెళ్తూ ఉంటారు కాబట్టి అలాగే బయటికి వెళ్తున్నప్పుడు బాగా వర్షం చల్లగా చలిగా ఉన్నప్పుడు మీరు స్వెటర్ లాంటిది వేసుకొని వెళ్ళండి మీకు మళ్ళీ కోల్డ్ చేయకుండా ఉంటుంది బట్ ఇంటికి రాగానే మళ్ళీ స్వెటర్ రిమూవ్ చేసేసి ఫ్రీగా ఉన్న దుస్తులు అనేది వేసుకోవాలి మళ్ళీ స్వెటర్ వేసుకుంటే చెమట అనేది పీల్చదు కాబట్టి మళ్ళీ మీకు స్కిన్ అలర్జీస్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాగే మీరు వేసుకునే చెప్పులు మీరు కూడా చూసుకోవాలండి అంటే ఈ వర్షంలో తడిచినప్పుడు కొంచెం స్మూత్గా ఉన్న వేసుకుంటే మళ్ళీ జారిపడే ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి కాస్త గరుకుగా ఉన్న చెప్పులో యూస్ చేయడానికి ట్రై చేయండి అలాగే మ్యాక్సిమం మీరు బయటికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఎప్పుడైనా ఈరోజు వర్షం పడుతుందేమో డౌట్గా ఉన్నప్పుడు మనకి ఇప్పుడు మొబైల్లో చాలా యాప్స్ అనేవి ఉన్నాయి కదా సో ఈరోజు వెదర్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒక్కసారి అప్డేట్ అనేది చూసుకుంటే ఇంకా మంచిది అలాగే మీరు తీసుకునే ఫుడ్ కూడా కాచి చల్లాల్సిన వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి సో అది కూడా కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ కనుక తీసుకున్నట్లయితే మీకు జలుబు చేయడం అనే ప్రాబ్లం నుంచి దూరంగా ఉండొచ్చు అంటే ఇప్పుడు వర్షంలో తడికి వచ్చిన వచ్చారు ఇంటికి ఆ టైంలో మీరు కాఫీ టీ తీసుకోలేరు కాబట్టి కాస్త గోరువెచ్చిన వాటర్ తీసుకుంటే మంచిది మీకు చలి నుంచి కాస్త ఉపశమనం అనేది కలుగుతుంది అలాగే మీ స్నానం చేసే నీటిలో కూడా కాస్త వేపాక అనేది వేసి మరిగించుకొని ఆవి కనుక స్నానం చేసినట్లయితే మీకు స్కిన్ డిసీజ్ లాంటివి స్కిన్ ఇచ్చింగ్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి మోస్ట్లీ మీరు ఈ వర్షాకాలంలో ఎక్కువగా జర్నీస్ లాంటివి పెట్టుకోవద్దండి ఒకవేళ వెళ్తున్నా ఎవరైనా తోడుగా తీసుకొని వెళ్ళండి బట్ మేము వర్కింగ్ చేసేవాళ్ళం తప్పదు కదా అని అనుకున్నప్పుడు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఎర్లీగా ఇంటికి రావడానికి ట్రై చేయండి వర్షం పడుతున్నప్పుడు కాస్త ఆగి రావడం అట్లా ట్రై చేయండి మాక్సిమమ్ మీరు గొడుగు అనేది కంపల్సరీగా క్యారీ చేయాలి సో చాలామంది వర్షం పడుతుంది కదా చల్లగా ఉంది కదా అనేసి వాటర్ ఎక్కువ తీసుకోరండి అది కరెక్ట్ కాదు మీరు వాటర్ అనేది ఎక్కువగా తీసుకుంటేనే మీకు ఉమ్మ నీరు అనేది కరెక్ట్గా ఉంటుంది సో వాటర్ కానీ జ్యూస్ కానీ ఏ కాలమైనా మీరు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కంపల్సరీగా తీసుకోవాలి సో ఈ జ్యూసెస్ తీసుకుంటే జలుబు చేస్తుంది అనేసి భయపడుతూ ఉంటారు అది కరెక్ట్ కాదండి ఎందుకంటే మీకు ఈ వర్షాకాలంలోనే మంచిగా మనకు ఇమ్యూనిటీ పవర్ అనేది పెరగాలి సో దా అలా పెరిగినట్లయితే మీకు ఈ జలుబు చేయడం కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ నుంచి దూరంగా ఉండొచ్చు సో ఎందుకంటే ప్రెగ్నెన్సీలో మీరు మెడిసిన్స్ తీసుకోవడం అంత సేఫ్ కాదు కాబట్టి మీ హెల్త్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి సో ఇదండి వీడియో వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి అలాగే కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్